పోసాని గారి ఇంకా మీతో చర్చలో లేకపోతే వేరే రకంగా చర్చలకు పిలిచే అవకాశం ఉంటుందా అసలు సార్ ఆయన నిజంగా నిజం మాట్లాడుతున్నాను అనుకుంటే ఆయన వస్తాడు సార్ లేదు నేను మాట్లాడింది తప్పు జనసైనికులు గాని కళ్యాణ్ గారి అభిమానులు గాని నన్ను కొడతారో చంపుతారో అనుకుంటే ఆయన రాడు సార్ మీరు కొడతారో చంపుతారా ఆయన్ని కొడతారో చంపుతారా సార్ ఇప్పుడు ఆయన భయపడేది అదే మీరు అలాంటివి ఏవి భౌతిక దాడులకు పాల్పన్నని చెప్తున్నారు కదా కొట్టడాలు చంపడాలని సార్ కొట్టడాలు చంపడాలు మాకు ఎందుకు సార్ రాజకీయ పరంగా మా నాయకుని ఒక ఉన్నతమైన స్థాయిలో స్థానంలో చూడాలనే ముఖ్య ఉద్దేశంతోని పార్టీని బలోపేతం చేసే దిశగా మేము అడుగులు వేస్తుంటే ఈయన పనికిమాలిన మాటలు మాట్లాడి రెచ్చగొట్టి ఆయన రెచ్చగొట్టి ఆయనే భయపడితే మేము ఏం చేసినాం సార్ దానికి మేమైతే ఏం చేయలేదు ఇప్పటికి కూడా మేము నీటిగానే ఉన్నాము అందరం కూడా రాజకీయంగా ఎలాగైతే హుందాగా వ్యవహరిస్తామో ఆ రకంగానే ఉన్నాం సార్ మాదేమి దొంగలు లంగలు ఉన్న పార్టీ అయితే కాదు అందరూ నిస్వార్థ పరులు చదువుకున్న వ్యక్తులు అభిమానులు ఉన్న పార్టీ మేమందరం ఆ పార్టీని కాపాడుకోవడానికి భావితరాల భవిష్యత్ కార్యాచరణ కోసం భవిష్యత్తు తరాలకు మంచి దేశాన్ని రాష్ట్రాన్ని అందించేది దిశగా మేము పనిచేస్తున్నామే తప్ప ఇట్లా రెచ్చగొట్టి ఆయనను కొట్టి ఈయనను కొట్టి ఈ రకంగా మా ఆలోచనలు లేవు సార్ అది ఒక్క విషయం అసలు సతీష్ ఈ జరిగిన మొత్తం ఎపిసోడ్ చూస్తే ఈయనన్న ఒక రెండు మూడు వ్యాఖ్యలకి వైసీపీ నేతలు వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడారు తర్వాత పోసాని కృష్ణమూర్తి గారు ఎంటర్ అయ్యారు అయితే దీని వెనకాతల చాలామంది మాట్లాడుకోవడము లేకపోతే విశ్లేషకులు వీళ్ళందరూ కూడా విశ్లేషణలు ఏ రకంగా ఉంటున్నాయంటే మా ఎన్నికలని ఒకటంటారు లేకపోతే 2024 జనసేన ఏమన్నా పుంజుకుంటుందేమో ఇప్పటి నుంచి కూడా దాన్ని అణిచివేయాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఒకరు మాట్లాడే పరిస్థితి మొన్న ఎంపీటీసీ స్థానాలవి కూడా జనసేనకు వచ్చినవి అది ఎక్కడ ఎదుగుతుందో దాన్ని తొక్కాలి అని ఆలోచిస్తున్నారు అధికార పార్టీ నేతలని కొంతమంది మాట్లాడే పరిస్థితి ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి ఆర్థికంగా పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నారని ఒక వెర్షన్ అసలు ఏంటి ఒక వ్యాఖ్యలకి ఇన్ని వెర్షన్లు దాన్ని క్రోడీకరించుకుని ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకునే పరిస్థితికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అయితే మాట్లాడిరో అవన్నీ 100% నిజం సార్ రాజకీయ సతీష్ మీ వాయిస్ మ్యూట్ లో ఉందో ఒకసారి చెక్ చేయండి సతీష్ వినిపిస్తుందా సతీష్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్ వినిపిస్తుందా ఆ ప్లీజ్ సార్ మీరు ఏదైతే మాట్లాడిరో సార్ ఇప్పటివరకు అవన్నీ 100% అక్షర సత్యం రాజకీయంగా జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోనే కావచ్చు తెలంగాణలోనే కావచ్చు ప్రజాదరణ పెరిగింది ఏదైతే ఒక్క ఎమ్మెల్యే సీట్ నుంచి ఈ రోజు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ల స్థాయికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీని ఆదరించి ఆశీర్వదించి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని చేసే రకంగా జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని ఉన్నారని ఇది మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా సార్ ఇంకోటి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి నిజం సార్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పాలించడం తెలంగాణలో శాసించడం మాత్రం ఖాయం ఆ విధంగా మా నాయకులు కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు అన్ని విధాలుగా ఎంతైతే ఆవేశాలు ఆక్రోశాలు ఉన్నా సరే అన్నిటినీ అనగదొక్కుని ప్రజల్ని పార్టీకి పార్టీని ప్రజలకి దగ్గర చేసే విధంగా మా కార్యాచరణ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సార్ ఆ విధంగానే ఉంటాయి తప్ప ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ఖండిస్తూనే 100% ముమ్మాటికి ఇలాంటి వ్యాఖ్యల్ని ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఈ పేటిఎం నాయకులు వీళ్ళందరినీ ఖండిస్తూనే మా విధంగా మేము రాజకీయాలు చేసుకుంటూ ప్రజలకి జనసేన పార్టీని దగ్గరికి చేస్తూనే ఉంటాం సార్ రైట్ ఓకే 1 మినిట్ రండి మనతో పాటుగా తూర్పుగోదావరి జిల్లా నుంచి దత్తు మరో కాలర్ ఉన్నారు దత్తు హలో దత్తు చెప్పండి హలో వినిపిస్తుందండి హలో దత్తు మాట్లాడండి వినిపిస్తుంది రైట్ ఓకే రామకృష్ణ గారు హలో రామకృష్ణ వినిపిస్తుందా హలో హలో సార్ హలో 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 సార్ హలో ఒక నిమిషం